సంక్షేమం ఉచితాల వల్ల అభివృద్ధి ఎంతవరకు పక్కకెళ్లిపోతుంది అనేది ఒక అంశం అయితే నిరుద్యోగం పెరిగిపోతుందా కేంద్రం తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక అది కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇచ్చిన నివేదిక ఆధారంగా చూసుకుంటే దేశంలోనే 24% నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది అనేది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు లేదంటే వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళ కోసం చేసే పరిపాలన ఫెయిల్ అవుతుందా లేదంటే ఈ నిరుద్యోగాన్ని ఇప్పుడున్న నిరుద్యోగంతో కంపేర్ చేయలేమా అంటే ప్రభుత్వ ఉద్యోగం పొందని వాళ్ళే నిరుద్యోగులు అని అనుకుంటే ఏదో రకంగా ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా వాళ్ళ నిరుద్యోగులు కాదు అనుకుంటే ఇటువంటి సర్వేలు చేయడం కూడా వేస్టేనా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు నిరుద్యోగానికి ప్రామాణికత ఏంటి అనేది ఒక మొదటి ప్రశ్న మనం చూడాల్సింది తర్వాత ప్రభుత్వాలు చేసే పాలన లేదంటే వాళ్ళ మనుగడ కోసం అందించే సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిరుద్యోగం అనేది నిరుద్యోగుల సంఖ్య అనేది పెరిగిపోద్దా అది మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఎక్కువ ఉందా చదువుకున్నటువంటి వాడల్లా నిరుద్యోగి అంటే యాస్ ఫర్ దిస్ రికార్డ్స్ అంటే నేను ఈ రోజు వరకు నిరుద్యోగిని అంటే 1989 92 కి నా డిగ్రీ 94 కి పూర్తయిపోయింది 94 లో పూర్తయినటువంటి డిగ్రీకి ఈ రోజు వరకు నేను నాకైతే ఏ ప్రభుత్వ ఉద్యోగం లేదు మరి అప్పుడు నేను యాస్ ఫర్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం నిరుద్యోగి అంతే అంతే ఆ లెక్కన చూసుకుంటే లేదు నేను ఈఎస్ఐ ప్రయోజనం ఇచ్చేటటువంటి పిఎఫ్ ప్రయోజనం ఇచ్చేటువంటి సంస్థలో పనిచేశాను సిటీ గ్యాప్లోనో తేజాలోనో టీవీ నైన్ లోనో పాత్వే లోనో లేకపోతే ఆ లెక్కన ఉద్యోగిని ఇప్పుడు నేను నా సొంతగా ఒకటి నడుపుకుంటున్నా కానీ నా రికార్డు ప్రకారం అయితే నిరుద్యోగి అవుతానుగా అంటే నేను నా 94 నుంచి ప్రదాక నిరుద్యోగి ఉన్నట్టే కదా రికార్డు ఇక్కడ మనకి రాజకీయ పద ఆడంబరం పదాడంబరమే ఇక్కడ కనబడుతుంది నిరుద్యోగం అన్నటువంటిది నిరుద్యోగంలో హయ్యెస్ట్ విక్టిమ్స్ రూరల్ ఇవాళ వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా పీరియాడికల్ అంటే ఏంటి ఇప్పుడు ఏది మన మే జూన్కి అయిపోతుంది మే జూన్కి ఎగ్జామ్స్ అయిపోయి వచ్చినటువంటి వెంటనే ఉద్యోగాలు ఎందుకు వస్తాయి ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు జీర్ణోడి వీళ్ళకి రాసి చూపెడతాడా ఇంకోటి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఏముంటాయి కొట్లలో పనిచేయాలా లేకపోతే షాపింగ్ మాల్స్లో పనిచేయాలా లేదా షోరూమ్స్లో పనిచేయాలా ఇయే కదా ఉన్నది మనకి ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు అంటే అయితే గీతే విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి అవి లేదా ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు వీటిని ఉద్యోగం కింద మనం క్యాలిక్యులేట్ చేయట్లేదే కానీ ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు 195 మంది వాళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారా ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కార్పొరేట్ సెక్టార్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో చొరబడిపోయిన తర్వాత లైక్ అమెజాన్ కానీ లేదంటే రకరకాలు ఉన్నాయి ఓబరో ఇలాంటి వాటిని కూడా ఉపాధిగా చూడాలా వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్యోగులుగా కంపేర్ చేయాలా అటువంటి వాళ్ళని ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటివి కౌంట్లోకి తీసుకోవట్లేదా లెక్క ప్రకారం వీళ్ళు తీసుకోవాలి మరి తీసుకున్నారు లేదు నాకు తెలియదు ప్రాక్టికల్గా అయితే కనుక తీసుకోవాలి అంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటుంటే దాన్ని నిరుద్యోగం కింద చూడకూడదు అదే కదా ఇది మరి వీళ్ళు అది క్యాలిక్యులేట్ చేశారు లేదు నాకు తెలియదు ప్రాక్టికల్గా అయితే ఖాళీగా కూర్చుంటున్నటువంటి వాళ్ళు 195 మంది ఉండరు ఒక 5 వాళ్ళకేంటంటే ఇంట్లో సంపాదించి పెట్టేవాళ్ళు ఉండటము ఆస్తి ఉండటము లేకపోతే కనుక ఒక గోల్ పెట్టుకుని అది అంతదాకా వెళ్తామంటే తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి పోషించగలిగినటువంటి స్తోమత ఉండి ఉంటే లేదా మధ్యతరగతిలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలు పోషిస్తున్నారు ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కూడా పోషిస్తారు కానీ మనం ఎట్లాగూ సాధ్యం కాలేదు అడుగు 2-3 కష్టపడిన ఏదో అనేది తిండి పెట్టడానికి ఇబ్బంది లేదులే అనే కోణంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఆ గవర్నమెంట్ జాబ్లు ఏపీపీఎస్సీలు వస్తాయా టీఎస్పీఎస్సీలు వస్తాయా డిఎస్సీలు వస్తాయా దీనికోసమే కాపు కాసుకుని కూర్చునే ఒకటికి 10 ట్రైల్ వేసి 5-6 కొట్టుకునేటువంటి వాళ్ళు ఒక వర్గం ఉంటారు వీళ్ళు ఏంటంటే ఒక రకంగా లైఫ్ ని సీరియస్నెస్ ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు నా దృష్టి అదే అంతే
గడిచిపోతుంది కాబట్టి సీరియస్నెస్ ఎంజాయ్ చేయరు. రెండోది ఏంటంటే వీళ్ళు పోరా సినిమాల్లో ఈ కష్టపడే హీరో పాత్రలు తీసుకుంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అంతే తప్పించి నా దృష్టిలో ప్రాక్టికల్ గా నువ్వు ఏదో ఒక దాన్ని పొంది ముందు ఒక ఉద్యోగంలో దూరిపో, నువ్వు సంపాదించుకుంటూ కష్టపడు. అలా కాకుండా ఇంటికి భారం అయ్యి ఏదో చెప్తే వాళ్ళ అవకాశాలు లేకపోవడం అన్నది అబ్బూస్. అవకాశాలు చాలా ఉన్నాయి. రోడ్డు మీద చూస్తుంటే ఇప్పుడు ఒక మందుల కొట్లు పెట్టారు, ఇప్పుడు పెద్ద బంధువులు వాళ్ళ షాపుల ముందు బోర్డులు కనబడుతున్నాయి, తర్వాత సూపర్ బజార్ల ముందు బోర్డులు మినిమం 10,000 జీతం. సాఫ్ట్వేర్ లో కూడా మొదటి ఇచ్చేది అంత 15,000-18,000. ఎందుకు అమెజాన్ లో డెలివరీ బాయ్ 25,000 జీతం, ఇక్కడ 2-3 ఫ్లెక్సీలు ఇక్కడే ఉన్నాయి, మన ఆఫీస్ చుట్టూనే ఉన్నాయి. మరి ఏమనాలా, దొరకట్లేదు వాళ్ళకి డెలివరీ బాయ్ దొరకట్లేదు. అది అంటే మనకేమైపోతుందంటే ఇదివరకు వచ్చేటప్పటికి పని చేస్తూ ఎదుగుదాం అనే లెక్క ఉండేది. అవును, ఇప్పుడు ఎదుగుదలతో కూడిన పనిలోనే ఉందాం అనేటువంటి యాటిట్యూడ్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకటి సామాజిక కోణం, ఒక చిన్న చూపు చూసేటటువంటి తత్వం. ఇప్పుడు ఆడవాళ్ల మనస్తత్వం ఈ సామాజిక మార్పుకి అతిపెద్ద కారణం. ఇదివరకటి రోజుల్లో కష్టపడుతున్న మగాడిని చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు, కష్టపడుతున్న అబ్బాయిని ప్రేమించడానికి అమ్మాయిలు ఇష్టపడేవాడు. ఎందుకు, వాడు ఇప్పుడు కష్టపడి పోషిస్తున్నట్టు రేపొద్దు నన్ను కష్టపడి చూసుకుంటాడు అనేటువంటిది. ఇప్పుడు అట్లా కాదు, సుఖపెట్టే మగాడు కావాలి, అది కూడా విలాసవంతమైన జీవితాన్ని అందించే మగాడు కావాలన్నటువంటిది యువతులలో బాగా కోరిక పెరిగింది. ఇదివరకు మంచి కండ పుష్టి కలిగినటువంటి మగాడు కూలి పని చేసేవాడికి పెళ్ళిళ్ళు అయ్యేది, రైతుకి పెళ్ళి అయ్యేది. వాడిలో ఉన్నటువంటి పర్సనాలిటీని చూసేవాళ్ళు, అంటే అందం సినిమాల్లో హీరోల టైప్ కాదు, మావాడు మంచి హార్డ్ వర్కర్ అనేటువంటి అపారమైన ప్రేమ చూపెట్టేవాళ్ళు, తల్లిదండ్రులు కూడా ఆ టైప్లోనే ఎంకరేజ్ చేసేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు ఏమైపోయిందంటే కార్పొరేట్ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత పబ్బులకు వెళ్దాం, క్లబ్బులకు వెళ్దాం, లాంగ్ డ్రైవ్లకు వెళ్దాం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగే మగాడు కావాల్సి వస్తున్నాడు. అది 10,000-25,000 వర్కౌట్ కాదు. దానివల్ల ఆడపిల్లలు ఇట్లాంటి వాళ్ళ మొహం చూడట్లేదు. మినిమం 50,000 రూపాయల జీతం ఉంటే గనక పని అమ్మాయి కూతుళ్ళని ఇస్తున్నారు. మినిమం 100,000 రూపాయల జీతం ఉంటే గానీ మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు. అది కూడా ఒక ఆస్తి ఉండి మినిమం 100,000 రూపాయలు. మళ్ళీ దాంట్లో అదేదో పదం వాడుతున్నారంట, నేను మొన్న నవ్వుకున్నా అనమాట. ఏంటది, మీ ఇంట్లో వేస్టేజీ డస్ట్బిన్లు ఎన్ని ఉన్నాయి? ఏది అంటే వృద్ధులు. మీ ఇంట్లో కోతులు ఎన్ని ఉన్నాయి అంటే ఆడబడుచులు, వీళ్ళు భారాలు. ఈ స్థాయికి వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఆలోచనల మార్పుల కారణంగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వీటితో ఏమవుతుందిలే అనేటువంటి తత్వంతో ఏదో ఒకటి కొట్టేద్దాం. ఒక ఇవాళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయండి? 500,000 ఉద్యోగాలు. ఎంత జనాభా? 5 కోట్లు. 5 కోట్ల జనాభాకి 5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి కానీ 5 కోట్ల ఉద్యోగాలు ఉంటాయా? లేదు. 50 లక్షల ఉద్యోగాలు ఉంటాయా? ఉంటే ఎవడిస్తా డబ్బులు? ఏం చేసుకోవాలి ఆఫీసర్లను నెత్తిని పెట్టుకుని మనం ప్రాక్టికల్గా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోనీ భారీగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సెక్టార్లో, తెలంగాణలో ఏ స్థాయిలో వచ్చినాయి అవకాశాలు? దేశం నలుమూల నుండి వచ్చి కంపెనీలు పెట్టారు కదా, మరి అక్కడ ఎందుకు ఓడిపోయింది కేసీఆర్ సర్కారు? అన్ని ఇచ్చాక మరి ఎలాగా, దీన్ని ఏ విధంగా ప్రామాణికం తీసుకోవాలి? అక్కడ నిరుద్యోగం గురించి గొడవ ఎందుకు జరుగుతోంది? ఎందుకు యువత నిరుద్యోగం గురించి ఉద్యమాలు చేశారు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని? అంటే కొంతమందికి అది ప్రభుత్వ ఉద్యోగమే ఫైనల్ అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేసి, రెండవది వచ్చేటప్పటికి నా మార్కులు ఎట్టున్నా సరే ఉద్యోగం రావాలనేటువంటి ఫీలింగ్ వచ్చేసి, మూడవది వచ్చేటప్పటికి మనకి ఈ ప్రైవేట్ సెక్టార్లో అయితే రేపొద్దున సెక్యూరిటీ ఉంటుందో లేదో. ఇంకోటి కళ్ళెదురుగుండా కనబడేదాని వాల్యూ తెలియదు. అంతే కదా. ఇప్పుడు మా మాస్టర్ ఒక ఆయన అనేవాడు, మేము కంఫర్ట్ అనుకుంటారా, మాకు కోపం ఉంటుంది, ఎందుకంటే మాకు ఇక్కడ 34,000 నారాయణ చైతన్యాలు వచ్చి 100,000-200,000 జీతాలు ఇస్తున్నారు, మేమేం తప్పు చేసాం, మేము వాళ్ళకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళం కదా అనేటువంటి, అంటే అసంతృప్తి అనేది ఏ సెక్షన్లోనూ ఆగదు. ఇప్పుడు మొన్నటిదాకా ఉద్యోగాలు లేనివాడికి సచివాలయ ఉద్యోగం వచ్చింది, రాగానే 15,000 కదా అన్నట్టు, ఆ తర్వాత పర్మనెంట్ చేశారు, ఆ పర్మనెంటే కదా, దీంట్లో ఒత్తిడి ఉంటుంది,
అంటే ఏం చేయాలా? కూసోబెట్టి మేపి డబ్బులు ఇవ్వాలా? పని ఒత్తిడి లే ఉండకూడదు. జీతాలు ఇచ్చేయాలా? లక్షల లక్షలు పోసేయాలా? తర్వాత పబ్బులు గబ్బులు తిరగాల, జాబ్ సెక్యూరిటీ ఉండాలా, ఉద్యోగం తీయకూడదు, కానీ ఏదో ఒకటి కావాలి. ఏం కావాలి అక్కడ ప్రాక్టికల్ గా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు ఓకే, మధ్యతరగతి వాళ్ళని లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆశిస్తారు గెట్నే నా ఏదో అంటారు కదా, 5 ఏళ్ళు నోట్లో దిగితే ఉద్యోగం చేయాలి ఆలోచన కూడా పెద్దగా. వాళ్ళని పక్కన పెడితే ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వల్ల లేదంటే పేదలు నిరుపేదలు వీళ్ళు కూడా ముందుకు రావట్లేదు. దాదాపు మీరన్న ఇంకా ఇందాకన్న 10-5% వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రతి మహిళకు ఎంత 3000 ఎంతో ప్రకటించారు 2000. అంటే కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఇవి, ఎవరి కోసం అవసరం, రేపు పొద్దున్న ఈ భారం ఎవరి మీద భరించారు? ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతూ డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ వాళ్ళని ప్రభుత్వాలే పోషించేస్తూ ఉంటే నిరుద్యోగం పెరిగిపోతుంది. 24%, రేపు పొద్దున 30% అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదేమో అని ఇంక ఈ పెరిగిపోతే ఒక రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేయడం అనేది కూడా ఎంతవరకు కారణం నిరుద్యోగం శాతం పెరగడానికి? దానికి దీనికి అసలు పొంతనే లేదు. ఉద్యోగానికి దీనికి ఏం పొంతన ఉండదు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటుంది, పని అమ్మాయికి 10,000 రూపాయలు అమ్మఒడికి ఇచ్చారు, లేకపోతే 15,000 ఇచ్చారు, పని మానేసింది ఏంటి అమ్మాయి అక్కడ? దాన్ని బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం ఒకటేంటంటే దీంట్లో జరిగే ఒక పెద్ద సంక్షోభం నుంచి వాళ్ళని గట్టును పడేసినట్టు నాకు తెలిసి మనం ఇదివరకు చూసాం. కాల్ మనీ కేసులు ఏంటి, 5,000 రూపాయలు 10,000 కోసం సంక్షోభంలో పడ్డటువంటి జీవితం. ఇవాళ వాళ్ళకి 5,000 10,000 అనే దాని గురించి భయపడట్లా, మ్యాక్సిమం హెవీ ప్రాబ్లం అయితే మాత్రమే భయపడుతున్నారు. 5-10,000 అనేటువంటి భయం లేనటువంటి స్థితికి వచ్చారు కదా వాళ్ళకి ధైర్యం. వాళ్ళు అందుకని పని ఏం మానేసి ఇంట్లో అంటే 5-10,000 భయపడట్లేదు. మీరు అన్నట్టు 5-10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాలకు కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ డబ్బులు ఇలా వచ్చేస్తున్నాయి కాబట్టి. నేను అనేది అది తప్పు తప్పు. ఈ 5,000 10,000 ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లా, ఇంట్లో మహిళకి ఇస్తున్నాడు. ఆ మహిళ తన కూలి పని మానట్లా, తన ఇతర పనులు మానట్లా, దాని వలన ఇది చూసుకున్న ధైర్యంతో ఇంకొంచెం కూలి పని రేటు కానీ డిమాండ్ పెరగలేదా, డిమాండింగ్ అవ్వలేదా, ఏదైనా ఒక పని విషయంలో వాళ్ళు డిమాండ్ చేయట్లేదా, నాకు ఎంత కావాలంటే అదే అదే కదా కావాల్సింది. మరి ఎందుకు వద్దు? ఇప్పుడు ఒక ప్రైవేట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, వాడు 15,000 రేపు 25,000 ఎల్లుండి 50,000 అడుగుతున్నప్పుడు నువ్వేమో ఏడాదికి ఒకసారి 10%, 20%, 30% పెంచుకుంటావా? వాళ్ళ బతుకేమో ఎప్పటికీ 150, 200, 300 ఎట్లాగా యాక్సెప్టబుల్ అది? వాళ్ళకి కూడా పెరగాలి కదా. వాళ్ళ డిమాండ్ ఎందుకు వచ్చింది? ఇవాళ రోజున ఇది ఉంది కాబట్టి అది తప్పెందుకు అవుతుంది అంట నేను. ఇప్పుడు నువ్వు నేను చూసినటువంటిది ఇదివరకటి రోజుల్లో నానోళ్ళు అక్కడ కూచిపూడి దగ్గర పల్లెటూరులో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ 30 రూపాయలకి కూలి లేడీస్కి, 50 రూపాయలు జెంట్స్కి చూశాను నేను. ఇప్పుడు నేను సిటీ కేబుల్లో ఆ రోజుల్లో పనిచేసే రోజుల్లో 96-2000 మధ్యలో వెళ్ళినప్పుడు తర్వాత 80 రూపాయలు మగవాళ్ళకి, 50 రూపాయలు ఆడవాళ్ళకి వచ్చింది. ఆ రేంజ్లోకి వచ్చింది. ఏది ఇది 96-2000 మధ్యలో వచ్చినటువంటి నేను హయ్యెస్ట్ చూసినప్పుడు అది. ఆ రోజున ఉన్నటువంటి 200 నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చింది? 100 నుంచి 80, 100 నుంచి ఇప్పుడు అదేది 2000 నుంచి ఇది 2023. ఇప్పటికి వాళ్ళకి ఎంత పెరిగింది? 300 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 300 ఇస్తున్నారు పనికి ఆ ఊళ్ళో, వేరే చోట్ల వదిలేయండి, అక్కడ వాళ్ళకి 300 ఇస్తున్నారు. ఇదివరకు అప్పుడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక భవన నిర్మాణ కార్మికుడికి 300 రూపాయలు ఇస్తే ఇప్పుడు 500 ఇస్తున్నారు. అప్పుడు 500 ఇచ్చే మేస్త్రికి ఇప్పుడు 700 ఇస్తున్నారు. ఇది కదా అంటే ఒక 15-20 ఏళ్లలో వీళ్ళ కూలీ డబ్బులు ఎంత పెరిగింది? అదే టైంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి అప్పుడు ఒక 10,000 జీతం అనుకుందాం, ఇప్పుడు ఎంతకు వచ్చి ఉంటాడు? 30,000-40,000 వచ్చి ఉంటాడు కదా. ఇతనికి 100, 200, 300, 500 రెట్లు పెరిగితే వాళ్ళ జీవితంలో డబ్బులు అయితే కూడా తట్టుకోలేరంటే ఎట్లాగా? అయితే దానికి నిరుద్యోగానికి ఏం సంబంధం లేదు. నిరుద్యోగానికి సంబంధం ఏంటంటే ఉద్యోగం చేసే ఇష్టత లేనటువంటి వాళ్ళతో ఉద్యోగాలు బోల్డ్ ఆపర్చునిటీ. మీరు చూడండి ఆదివారం పూట్ల క్లాసిఫైడ్ చూడండి ఎన్ని 100 యాడ్లు ఉంటాయండి, అవకాశాలు ఉన్నాయి. కానీ నాకు ఇది వేస్ట్, ఇది ఆఫ్టర్ ఆల్ ఇదేంటి అనుకున్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేనైతే దొరికిన ప్రతి దాంట్లో దూరిపోవడానికి ట్రై చేశాను, ఎక్కడ అవకాశం దొర. అప్పట్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్లు అనేవాళ్ళు
అది కట్టలేక నేను చాలా అవకాశాలు కోల్పోయాను. పేపర్ ఇవ్వాలంటే సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలి, సైకిల్ ఉండాలి. నా దగ్గర సైకిల్ మాకు ఇంకా అది కూడా లేదు, పెట్టేవాడిని. కానీ సైకిల్ కి సైకిల్ నాకు 10th దాకా సైకిల్ లేదు, ఇంటర్మీడియట్ కి సైకిల్ వచ్చింది. సైకిల్ కొనుక్కున్న తర్వాత పేపర్ వేద్దాం అంటేనేమో 2000 రూపాయలు డిపాజిట్ చేయమన్నాడు. మా నాన్న జీతం 1200 రూపాయలు అయితే ఆడికి 2000 నుంచి డిపాజిట్ చేయాలి నేను కాబట్టి నా వల్ల కాదని చెప్పాను. దాంతో చివరికి ఏది ఏ మందులు కోట్ల పని చేయడము, దీపావళి మందులు అప్పుడు వెళ్ళి పని చేయడము, లేకపోతే కొబ్బరి బాణాలు ఏదో ఒక పని చేసుకునేవాడు. అక్కడ అక్కడికి మా కాలేజీలో చదివి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు, వచ్చారు కదా అనేసి నేనేం సిగ్గుపడలా. అడిగితే ఏం సాయం చేస్తున్నావు అంటే అవును మరి స్తోమత ఉండాలి కదా అనేవాడు. వాళ్ళు కూడా అట్లాంటి పిల్లలే కాబట్టి మంచి పని చేస్తున్నాం అనేవాళ్ళు, కానీ వెటకారం చేసేవాళ్ళు లేదా అందులో ధనవంతుల వాళ్ళ బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం మనం లైట్ తీసుకుంటారు, మనం దాని గురించి ఫీల్ అయ్యేవాడిని కాదు. అంతకుముందు బాగా మాట్లాడిన వాళ్ళు చదువులను చూసి ఆ తర్వాత మనంత పెద్దగా మాట్లాడకపోయి ఉండొచ్చు. నేనేం పట్టించుకోలే, ఎందుకు అంటే నా సొంత సంపాదన నేను సంపాదిస్తున్నా. నేను రూపాయి తింటూ నాకు ఆ రోజు నా పుస్తకాలకి నా ఫీజులకి సంబంధించిన దాంట్లో నాన్న ఒక ఫీజు కడితే నేను ఒక ఫీజు కట్టుకునేవాడిని. నా పుస్తకాలకు సంబంధించి నాన్న ఒకసారి ఏడాదికి నోట్బుక్స్ కొని పెడతాడు, మిగతా నాకు నేనే సంపాదించుకునేవాడిని. బైండింగ్ షాప్లో పనిచేస్తాం, ఆ షాప్లో పనిచేయడం వల్ల కొన్ని పుస్తకాలు అక్కడ ఏది ఇది ఉంటుంది కదా మన న్యూస్ ప్రింట్ పేపర్ కొనుక్కొచ్చుకుని అవి మాకు మేము తయారు చేసుకునేవాళ్ళం. ఈ లేదా వేరే షాప్లో పనిచేసి దీనికి డబ్బులు పెట్టి చేయించుకునేవాళ్ళం. ఇట్లాగా మ్యాక్సిమం కష్టపడటం అనేటువంటిది అప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి చిన్న ఉద్యోగం అని ఆగల, పెద్ద ఉద్యోగం అని పండగ చేసుకోవాలి. ఉద్యోగం ఆ రోజున అంత వచ్చింది, ఈ రోజున ఎంత వచ్చింది. మనిషి నాకు తెలిసి ఇవాళ రోజున అవకాశాలు కుప్పలు తెప్పలు. జస్ట్ ఫాల్స్ ప్రెస్టేజ్ లేదంటే ఆడపిల్లలు మనం లైట్ తీసుకుంటారు అనేటువంటి ఇగోలతో పోతే తర్వాత నిన్ను ఎవడు పెట్టడు. ఒక్కటి గుర్తు, మొదట మెట్టు లేకుండా పైన పై మెట్టుకు వెళ్ళలేవు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కింద మెట్టు కట్టాలి, పునాది వేయాలి. నువ్వు పునాది వేసాక పైకి వెళ్ళావు అనుకోండి, ఎప్పుడైనా సరే విజయం సాధించాక నీ వెనకాల సమాజం ఉంటుంది. ఓడిన రోజున నిన్ను ఏ ఒక్కడు, అదే దానికి ఒక సామెత కూడా ఉంది కదా, గెలిచినప్పుడు లోకమంతా బంధువులే, ఓడినప్పుడు అనాథ. అలాగే గెలిస్తే లోకమంతా పరిచయం అవుతుంది, ఓడితే లోకం నీకు పరిచయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసుకోవాల్సింది నీ సక్సెస్ని పరిగెత్తించడం. ఇందులో వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటే ఏమవ్వదు. అవకాశాలు లేక ఏడవటం కాదు, అవకాశాలు ఉండి పట్టకేడుస్తున్నాం. కానీ నిరుద్యోగ శాతం పెరగడం వల్ల ఇప్పటికే బీహార్తో పోలిస్తే మనం వెనకబడుతున్నాం అనేది, రాష్ట్రం వెనకబడుతుందా నిరుద్యోగం పెరిగితే మనం ఇంకా వెనకబోతాం రేపు? ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొంత జీతం వస్తుంది, అది రొటేట్ అవుతా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ నిరుద్యోగిత ఏ లెక్క అన్నది మాత్రమే తేలాలి. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏముండదా నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల అనేది? ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్, అంటే అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా అంటున్నా. అదే అంటున్నా. అయితే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నుండి ఇదే పరిస్థితుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 2000 వచ్చినాయి. స్వతంత్రం వచ్చాక అన్ని ఉద్యోగాలు ఎప్పుడు రాలా? ప్రభుత్వ ఉద్యోగాలు 2000, కానీ ఎంతమంది ఉంటారు? 30-40 లక్షల మందికి 2 లక్షలకు వస్తుంది. కానీ 40 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వదు కదా, ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ లేవు. ఎక్కడికి వెళ్తున్నాం? బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వాళ్ళందరూ ఇక్కడ నిరుద్యోగులుగానే కనబడతారు. ఇక్కడ ఎవడు కూర్చోవట్ల ఖాళీగా, నాకు తెలిసి యువతరం ఎవడు ఖాళీ కూర్చోడు, ఏదో పని చేసుకుంటానే ఉంటాడు. కానీ ఈ లెక్కలే ఇక్కడ ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనుకోవాలా, ఆంధ్రప్రదేశ్ లో పాలనా లోపం అనుకోవాలి? మన ఆంధ్రప్రదేశ్ విభజనే శాపం అంతేనా, ప్లస్ అమరావతి అంటూ దాని చుట్టూ తనే ఉండిపోవడం ఇంకొక శాపం. విశాఖపట్నం కనుక అప్పటి నుంచినే చేసుకుని ఉంటే ఈ పాటికి ఆ కార్పొరేట్ వ్యవస్థలు ఇటుకొచ్చాయి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. పాలకులు ఎవరైనా ఖచ్చితంగా పాలన వైఫల్యం అయితే చూడాలి నిరుద్యోగం పెరగడానికి, అదైతే చూడాలి. రైట్, చూద్దాం మొత్తానికి బీహార్ కంటే వెనకబడిపోతున్నావా నిరుద్యోగ విషయంలో, ఆంధ్రప్రదేశ్ వెనకబడుతోందా ఈ సర్వే ఇచ్చే నివేదిక ద్వారా? మరి ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందా, లేదంటే ఈ ఉచితాలు సంక్షేమాల వల్ల ఎంతవరకు నిరుద్యోగం పెరుగుతుంది అనేది కూడా ఒకసారి విశ్లేషించాల్సిన పరిస్థితి ఉందేమో చూద్దాం.